పది రాష్ట్రాలు ఆర్థికంగా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయని, శ్రీలంక పరిస్థితికి దగ్గరగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్లో చెప్పింది, హెచ్చరికలు కూడా జారీ చేసింది. అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో అప్పులు తీవ్రంగా తీసుకుంటున్నారు, రీపేయింగ్ కెపాసిటీ కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ స్థాయిలో రాష్ట్రాలు అప్పులు చేస్తే, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఒక 10 పారామీటర్స్ తీసుకొని వాటి ఆధారంగా ఈ రాష్ట్రాలను చూపించారు. తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర కూడా అందులో ఉన్నాయి. ఆంధ్ర అయితే ముందు వరుసలో ఉంది, అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉందని. మరి కేంద్రం తీసుకోవట్లేదా అంటూ వైసీపీ, టీఆర్ఎస్ లాంటి నేతలు మాట్లాడినప్పుడు ఉన్న పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడానికే మేము చెప్పాము, రాజకీయాలు ఇందులో లేవు. ఎందుకంటే బీజేపీ పాలిత రాష్ట్రాలైన యూపీ, హర్యానా, ఈ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. సో దయనీయమైన పరిస్థితిలో ఉన్నాము. పక్క దేశం శ్రీలంక ఏ పరిస్థితిలో ఉందో మనం చూశాము. అలాంటి పరిస్థితి దేశం మొత్తానికి రాకూడదంటే రాష్ట్రాలు కంట్రోల్లో ఉండాలి అంటూ నిన్న కేంద్రం చెప్పింది. విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. ఇంత దయనీయమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఎందుకుంది, ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ పరిస్థితి ఏంటి, విచ్చలవిడిగా అప్పులు ఎందుకు తీసుకుంటున్నారు, సరే తీసుకుంటున్నారు, అనుమతిస్తున్నది ఎవరు, కేంద్రమే కదా. కేంద్రం అనుమతి ఇవ్వకుండా రాష్ట్రాలు అప్పులు తెచ్చుకోగలవా? అప్పులు తెచ్చుకోవడానికి విచ్చలవిడి అనుమతులు ఇచ్చి ఇప్పుడు ఈ రాష్ట్రాలు విచ్చలవిడిగా పనిచేస్తున్నాయి. ఇలా అయితే కొంప అంటుకుంటుందంటే ఎలా, కొంప అంటుకోవడం కాదు, లంక అంటుకుంది ఆల్రెడీ. సో మన దేశం పక్కనే ఉన్నాం కాబట్టి ఆ పరిస్థితులు మనకు వచ్చేలా ఉన్నాయా. దీంతోపాటుగా నిన్న పార్లమెంట్లోనే కేంద్రం ప్రకటించింది పోలవరం ప్రాజెక్ట్ ఇప్పట్లో పూర్తయ్యేలాగా లేదు, 2024 జూలై మళ్ళీ డెడ్ లైన్. ఎందుకంటే రాష్ట్రం సరిగ్గా నిర్వహించట్లేదు, డబ్బులు పెట్టే పరిస్థితిలో లేదు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో సమన్వయం లేదు, కాంట్రాక్ట్ కంపెనీతో సరిగ్గా అయిన సమన్వయం లేదు, పనులు చేయలేకపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత అంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దానితో పాటు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పింది. సో హోదా రాదు, పోలవరం పూర్తి కాదు, అప్పుల విషయంలో శ్రీలంకకి సాటి రాదు. ఇది కేంద్ర ప్రభుత్వం నిన్న ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పిన అంశాలు. ఈ అంశాలు